సందర్భం ఉపనయనం ఆ ఉపనయన సంస్కారాన్ని గురించినటువంటి విశేషాలు మాట్లాడాల్సినటువంటి విషయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ సంస్కారాల్లో చాలా అనేక రకమైనటువంటి సంస్కారాలు సమాప్త సంస్కారాలు వాటల్లో ఆరితేరినటువంటి విధ్వంసం బాగా ఆలోచిస్తే అంతగా మనం చెప్పదగ్గది ఏం లేదు వాళ్ళకి తెలియకపోతే కదా అందుకోసమని మనం ఒకసారి తెలిసినా కూడా జ్ఞాపకం చేసుకోవడమే అపూర్వంగా తెలియని విషయాన్ని బోధించే సందర్భం అయితే ఇక్కడేముంటుందని నేను అనుకోను కొన్ని తరాలుగా వేదాధ్యయనాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి దానికి తగ్గట్టుగానే కర్మానుష్ఠానాలు షోడస్మార్త కర్మానుష్ఠానాలు దివ్యాగాది కర్మానుష్ఠానాలు ఇవన్నీ కూడా వారింట్లో స్థిరంగా నిలిచి ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అటువంటి పరిస్థితుల్లో వారు ఈ ఉపనయన సంస్కారం చేస్తున్నారు అంటే అది వారందరికీ అని దాంట్లో ఉన్న విశేషాలు ఇది కూడా పరిపూర్ణంగా తెలుసని నేను అనుకుంటూ ఉంటాను అయితే మనకి ఉపనయన సంస్కారం అనేటటువంటిది బ్రాహ్మణ్యాన్ని సంపాదించేటువంటి సంస్కారం ఈ సంస్కారం కనుక లేకపోయినట్టయితే మనం తర్వాత బ్రాహ్మణం అని చెప్పుకునే అవకాశాలు లేవు ద్విజత్వ సంపాదకం ఇది మనకే కాదు క్షత్రియులకి వైశ్యులకి కూడా ఉంది అందుకోసమని ద్విజుల్ని గురించినటువంటి ఉపనయనం అనే సందర్భంగా సర్వసాధారణమైన మాట కూడా మనం చెప్పాలి లేకపోతే ఇబ్బంది వస్తుంది సరే ప్రస్తుత కాలంలో మిగతా వర్ణం వారు చేస్తున్నారా చేయట్లేదా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది విడంగా పెట్టండి మనం చెప్పేటప్పుడు కనీసం ఆ మాటన్నా అనాలి కదా సరే దీంట్లో ఇది ఉపనయన సంస్కారం కనుక జరగకపోయినట్టయితే వేదాధ్యయనం చేసే అధికారం కాదు గౌతమ మహర్షి తన ధర్మసూత్రాల్లో మాట్లాడుతూ అష్ట ఎస్సీ చత్వారింశ సంస్కార అష్టాచత్వారింశ సంస్కార బ్రహ్మణసాయుజ్యం సర్వగతమాప్నోతి అని అన్నారు ఆయన ఎవరికి అష్టాచత్వారింశత్ సంస్కారాలు సిద్ధిస్తాయో ఎవరు అనుష్ఠిస్తారో అలాంటి వారు సంస్కృతులై బ్రహ్మసాయుజ్యాన్ని పొందుతారు అని ఆయన అన్నారు మనకు మామూలుగా చత్వారింశత్ సంస్కారాలని ఒక పక్షం ఉంది 40 సంస్కారాలని ఆయన అష్టాచత్వారింశత్ సంస్కారాలు అంటున్నారు ఆయన ఏంటంటే ఆయన కొంచెం పెంచినట్టున్నారే అని ఒక అభిప్రాయం మనకి సంశయం కలిగే అవకాశాలు ఉన్నాయి దీంట్లో కూడా కొన్ని 15 సంస్కారాల వరకు ప్రధానంగా ఆపస్సం కాదు మనుషులు స్మృతికర్తలు స్మార్త కర్మల అంటాం మనం మామూలుగా మన ధోరణులు అవి కూడా శ్రోతాలే వేదవశాత్తు వేదవాక్యాల వలన వేదమంత్రాల వలన జరిగేవే స్మృతికర్తలు చెప్పడం అనేది శ్రోతానికి ఉంది స్మార్తానికి ఉంది ఆపస్సమ మహర్షి అన్నీ చెప్పారు ఆపస్తంభ స్మృతి అని ఆపస్తంభ సూత్రం అని ఎన్నో విశాలమైనటువంటిది అలాగే సత్యసాయుడు సూత్రం అని వాడు కూడా స్మార్తాన్ని గురించి చెప్పారు ఇంకా భారద్వాజ సూత్రం అని ఉంది ఇట్లా అందరూ అన్ని విషయాలు మాట్లాడతారు కానీ కూడా ఏం లేదు అయినా ఎందుకునో వీళ్ళు ఏం చేశారంటే విభాగం చేసుకుంటూ ఈ మాట మాట్లాడారు కొంతమంది స్మార్తం అని కొంతమంది సూత్రం అని పోన్లే మంచిది వాళ్ళ మాటలు మనం అనువాదం చేద్దాం మనం కాదనద్దు లేకపోయిన గొడవ వస్తుంది లేకపోతే కాబట్టి అటువంటి దాంట్లో ఈ సంస్కారం అనేటటువంటిది ఇతనికి ఉత్తమ దుస్థితిని కలగజీయడం కోసం ప్రయత్నించినటువంటి సంస్కారాల్లో ఇది చాలా గొప్పవి ఈ పంచదశ సంస్కారాలు ఇవి ఈ జీవుడికి అతనికి కలిగినటువంటి జాతకర్మ ప్రకృతి నామకరణ అన్నప్రాసన ఇత్యాదులన్నీ కూడా గర్భవాసం చేసిన కాలంలోనూ ఇతరత్ర తల్లిదండ్రులకు సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని అన్నింటినీ పోగొట్టుకుని అతను ఉత్తమ స్థితిని పొంది
వేదాధ్యయనం అనేటటువంటి చాలా విశిష్టమైనటువంటిదని ఎప్పుడు అడుగుడుకున్నా కూడా వేదాలు వర్ణిస్తూనే ఉన్నాయి. రుణత్రయ విముక్తుడు కావాలి అంటే మనం ఋషిరుణం, దేవతారుణం, పితృరుణం మూడు తీర్చుకోకుండా వాళ్ళు బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయడం అనేటటువంటిది అంత ప్రశస్తమైన విషయం కాదు అని మనువు గారు మనుస్మృతిలో అడుగడుకున్నా చెప్తూనే ఉన్నాడు. ఆయన రుణానిత్రి నెపాదృత్య మనోమేక్షే నివేశయేత్ అనే వాక్యం ఈ మాటకు స్పష్టపరుస్తోంది. లేకపోయినట్టయితే వాడు మళ్ళీ తిరిగి ఈ రుణాలని తీర్చుకోవడం కోసం వెనక్కి రావాల్సి వస్తుందని, సాహసం చేసి ఏదైనా లోకాంతరంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇతర సాధనాల వలన, అంటే ఏ తపస్సు, యోగము, బ్రహ్మభక్తో ఇలాంటి మార్గాలు ఉన్నాయి, వాటి వలన కూడా దాన ధర్మాలు ఇలాంటి వాటి వల్ల ఉత్తమ లోకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఏదైనా మనం సక్రమంగా అన్నీ వరుసగా క్రమంగా పెడితేనే బాగుంటుంది. అవి ఓపిక ఉంది కదా అని రెండు మెట్లు మూడు మెట్లు ఒకేసారి జంపింగ్ చేసి పైకి వచ్చాం అనుకోండి, పైకి వచ్చిన తర్వాత కాళ్ళు పట్టేస్తాడు. మెల్లిగా ఒక్కొక్కటి వరుసగా వచ్చేటప్పుడు తేలిగ్గా ఉంటాడు. అట్లాంటి పరిస్థితి అనే విషయాన్ని మీరు దాంట్లో చెప్తారు. అందుకోసమని దాంట్లో మొట్టమొదటిలో మనం ఈ సంస్కారాలలో ఈ వేదాధ్యయనం అనేటటువంటి చాలా ముఖ్యాంతి ముఖ్యమైనది. దాంట్లో ఋషులను తీర్చుకోవడం కోసమని వాళ్ళ ఉపాకర్మ అలాగే వ్రతాలు, వేద వ్రతాలు ఇవన్నీ కూడా చెబుతారు. అంటే మహర్షుల్ని ఆరాధించడమే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకి ఆరాధించడం అంటే ప్రత్యేకంగా ఏమి కాదు, వాళ్ళని అవాహన చేయడం, తర్పణ చేయడం ఇలాంటి వాళ్ళు విధానాలు చెబుతారు. ఆ విధానం ప్రకారంగా మహర్షుల్ని మనం ఆదరించడం ప్రధానమైన మాట. ఎందుకని ఎందుకని వాళ్ళకి మనకి ఏమిటి సంబంధం అనేటటువంటి ఒక అనొక సందేహం. అంటే ఈ సృష్ట్యాదిలో మొట్టమొదట్లో పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి వేదాలని తపఃప్రభావం వాళ్ళు స్మరించి వాళ్ళు సంపాదించి మనకు అందించారు. ఆ వేదాన్ని ఆశ్రయించుకుని అవి చెప్పిన ప్రకారంగా మనం ఉత్తమ స్థితి కోసమని మనం చేసినటువంటి ప్రయత్నాలని కూడా మనం చేస్తూనే ఉన్నాం. అంటే మనకు ఒక విజ్ఞాన నిధి ఇచ్చారన్నమాట వాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం కనుక వాళ్ళకి కృతజ్ఞత కోసమని ఋషులను తీర్చుకోవడం అనే మాట ఏర్పడడం తప్ప అంతకంటే లేదు. ఉదాహరణ, మనం మామూలుగా చదువుకుంటాం కాలేజీ, మనం ఆయన ఏదో వాళ్ళు అపాయింట్మెంట్ చేశారు దానికోసం క్లాసులోకి వస్తాడు, ఆయన పాఠాలు ఏం చేసుకోపోతాడు, మన కోసం ఏం కాలా, ఆయన కోసం మనం వెళ్ళాల. స్టూడెంట్గా వచ్చిన వాడు కాలేజీ ఉంది కాబట్టి వెళ్తాడు, ఆయన స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి మేస్తారు కాబట్టి పాఠం చేస్తాడు, ఆయన చేత గవర్నమెంట్ ఇస్తుంది. అయినా సరే మనం చదువుకున్నందుకు మనం కృతజ్ఞత కోసం మా గురువు గారండి అని అంటూ మనం అది స్మృతిలో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది, పోదది అలా ఉంటుంది ఉండాలి కూడా. అట్లాగే వాళ్ళు మరి ఎందుకుని తపస్సు చేశారో నాకైతే తెలియదు. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ శ్రీహాసాన్ మహర్షయ లేదిరే తపసాన్ పూర్వం అనుజ్ఞాత స్వయంభువ అని ఒక మాట ఉంది. ఆ దాంట్లో ఏం కనపడుతుంది అంటే యుగాంతంలో ప్రళయకాలంలో పరమాత్మలో లీనమైపోయినటువంటి వేదాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ సృష్ట్యాదిలో వాళ్ళు తప ప్రభావం చేసి మళ్ళీ స్మరించారు. పాండ ఋషులు అని కూడా ఉంది వాళ్ళ పేరు, సోముడు అలాగే అగ్ని, విశ్వే దేవతలు ఇలాంటి వాళ్ళ ప్రజాపతి వీళ్ళందరూ పాండ ఋషులు అంటారు. అంటే ఒక భాగాన్ని వాళ్ళు సృష్టించారు. మనకు ఏ రకంగా మహాభారతంలో పర్వాలు 18 పర్వాలు, ఇదో భాగం అరణ్య పర్వ, ఉద్యోగ పర్వ, విరాట పర్వ లాగా, అట్లా కాండ ఋషులకి వాళ్ళు ఒక భాగాన్ని అంతటి వాళ్ళు చేసి కాండ ఋషి అన్నారు. ఆ భాగానికి అంతటి వాళ్ళ పేరుతో మనం వ్యవహారం చేసుకుంటుంటారు. ఋగ్వేదంలో వాళ్ళ ప్రతిపంచానికి వాళ్ళు ఋషిచందో దేవతల గురించి చెప్తారు, కానీ యజుర్వేదంలో అది కనపడటం ఏమయ్య ఏమిటి వాళ్ళందరూ పైగా యోవా విదుత ఆర్షేయ ఛందో దేవత బ్రాహ్మణేని యాజీతివా గర్తం వాపించే ప్రభావీయతే పాపీయాన్ భవతి అన్నాడు కాళి కాచ్యాయని మరి మాట్లాడుతూ. ఎవరైతే ఋషి చందో దేవితాన్ని తెలుసుకోకుండా అధ్యయనం చేస్తారో వాళ్ళు అనర్థం అనుభవిస్తారు అని చెప్పాడు. మరి ఈ యజుర్వేదంలో అది కనపడటం లేదే, మరి మనం వాళ్ళేమో పాపం చాలా కష్టపడి మనం చదువుకుంటాం సహజంగా పట్టుకాళ్ళు మహాసౌరు మంజుసూక్తులు ఇలాంటివి వస్తుంటాయి, దాంట్లో ప్రతి అక్కడ ఋషి చందో దేవితాలు చదువుతూ ఉంటారు. అట్లాంటిది మనకి లేవు. ఏమిటి అని అడిగాను, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కాండ ఋషులు చెప్పాం కదా, మొత్తాన్ని కాండానికి అంతకీ కూడా ఋషి చందో దేవితారు అట్లా, అలాంటివి కనుక తెలుసుకుంటే చాలు మీరు అన్నమాట తేలిగ్గా అవకాశం కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఆరాధించడం, గౌరవించడం,
అదే అక్కడ ఋషి అది ఋషులను తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం కేవలం అదే కాదు. దాంతోపాటు వాడు చెప్పినటువంటి వ్యధాజీర భాగాలంతటిని అధ్యయనం చేయడం అనమాట. అటువంటి అధ్యయనం మనం చేయాలి అన్నట్టయితే మనకు ఉపనయన సంస్కారం లేదే, మనం గురుకులలోకి పంపించే అవకాశం లేదు, వాళ్ళు చెప్పేది లేదు, మనం చదువుకునేది లేదు, ఇదంతా ఈ రకమైనటువంటి పని కూడా. పైగా మహర్షులు చెప్పినటువంటి మాటల్లో చూస్తే ఉదాహరణకు ఉపనిషత్తు కానీ ఇలాంటివన్నీ కూడాను మేధం వేదానుచనైన బ్రాహ్మణ వివిధిశంతి అని అంటూ వివిధిష అంటే తీవ్రమైనటువంటి జ్ఞానవాక్యం కలగాలి అన్నట్టయితే దానికి వేదాధ్యయనం కూడా ఒక సాధనం అని వాళ్ళు చెప్తారు. ఇంకా గృహస్థాశ్రమంలో దానాలు ఏ జ్ఞానం తపస్సులు అవన్నీ కూడా వాళ్ళ తర్వాత చెప్తారు. మనం ప్రకటనలో ఇది ఉపనయన సంస్కార ప్రకటనలో ఉన్నాం కాబట్టి అందరితో ఆపుతున్నాము. కాబట్టి ఇది వేదాధ్యయనం చేయడం చేత దీనివల్ల ఇది బ్రహ్మజ్ఞానానికి సాధనం. అయితే ఈ ఉపనయన సంస్కారం లేకపోతే మనం అధ్యయనం చేసే అవకాశం లేదు కనుక దీంట్లో ప్రధానమైంది మనకు శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటిది కేవలం వేదాధ్యయనం చేయడం కోసం అని ఆ సంస్కారం అధికారాన్ని కలగజేయడమే కాకుండా ప్రధానమైనటువంటి మంత్ర రాజమైనటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా మనం అక్కడ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి గాయత్రి మంత్రం చాలా బ్రహ్మస్వరూపం సాక్షాత్ పరబ్రహ్మను గురించి బోధిస్తుంది. వేదాధ్యయనాలన్నీ కూడాను పరబ్రహ్మ ప్రాప్తికి సాధనాలు ఇవన్నీ కూడా అదే ప్రధానమైనటువంటివి. అయితే దీంట్లో కర్మకాండల గురించి కూడా విషయాలు ఉన్నాయి, కానీ అవి తాత్కాలికంగా మార్గ మధ్యంలో కొంత వీళ్ళని సంస్కారాన్ని కలగజేసి వీళ్ళలో ఉండేటువంటి పాపాలు మమ ఉపాత్తులు నిమిత్తం చేయడం ద్వారా శ్రీ పరమేశ్వర తీర్థమని అంటుంటాం కనుక పాప నివృత్తి కోసం అని ఆ కర్మలన్నీ కూడా బయలుదేరినాయి. అవి ఎన్ని పాపాలు ఎంతకాలము ఏమిటి అనే విషయం వాళ్ళకే తెలియాలి, తర్వాత విషయాలు చర్చలు పెట్టుకోవాలి. అలాంటి కర్మానుష్ఠానాలు చేయాలన్నా లేక ఇలా వేదాధ్యయనాలు చేయాలన్నా తద్వారా ఇంకా మనం తపస్సు చేయాలన్నా ఇంకా జ్ఞానాన్ని పొందాలన్నా కూడా ఈ ఉపనయన సంస్కారం అనేది చాలా అవసరం. లేకపోయినట్టయితే వీటిని గురించి మనం చెప్పం. కానీ దీనికి కూడాను మన వాళ్ళు మామసం వారి మహర్షులు చెప్పిన మాటలు చూస్తే గర్భాష్టమేషు బ్రాహ్మణము పునీత గర్భై కాదు చేసు రాజని గర్భోత్పాదు చేసు వైశ్యం అని అంటూ కొన్ని కాలాలు కూడా పెట్టారు వాళ్ళు. అంటే ఈ కాలంలోనే చేయాలి, ఈ కాలం లోపే నువ్వు ఉపనయన సంస్కారం నీకు జరగాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు నిర్మించారు, చెప్పారు. ఆ కాలం ప్రకారంగానే మనం ఉపనయన సంస్కారం మనం చేసుకుంటూ ఉండాలి. కాలాన్ని అతిక్రమించామనుకోండి, 6 గంటలకి రైలు వస్తుంది అనుకోండి, 7 గంటలకు వెళ్ళామనుకోండి రైల్వే స్టేషన్కి, అది వెళ్ళిపోతుంది. మనం ఏం చేసేది ఏం లేదు, అక్కడ ఏంటండి వెళ్ళిపోయిందండి, ఇప్పుడు వచ్చాను కదా ఆగలేదంటే పిచ్చేళ్ళగా ఉన్నా ఇంటికి వెళ్ళమంటాడు. అందుకోసమని ఆ కాలంలోనే మనం అపరులు చేయాలి, కానీ మనం నాకు తోచినట్టుగా ఏం చేస్తానంటే భద్రం జరగదు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానాల్లో వయస్సు అలాగే కాలం ఋతువులు వసంతో గ్రీష్మ శరదిత్యను ఓ వర్ణానుకూలు చేయడం అని అంటూ కూడాను కాలాలను కూడా నిరూపణ చేసింది. అటువంటి కాలంలో యోగ్యమైనటువంటి వయస్సులో ఈ ఉపనయన సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది. దీన్ని మనం చేయకపోయినట్లయితే ఇవన్నీ చకాకులు ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఉత్తమమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఉన్నాయి కనుక వేదాధ్యయనాలు అన్నీ కూడా చేయడానికి ఇంకా ఈ పైన వాడు ఎంతైనా ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఉపనయనానికి వీరు సంస్కారం చేసుకోవడం కోసం వీరు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు యోగ్యంగానే కనపడుతోంది, చాలా బాగుంది. అలా మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మొదట్లోనే చెప్పారు, కానీ మనం వాళ్ళు చెప్పేదాన్ని సమర్థిస్తున్నట్టు. అంతేకాని కొత్తగా మీరు ఏమని చేయండి అని మనం చెప్పడానికి వాళ్ళు తెలియదు. అది అందుకోసమని ఈ రకమైనటువంటిది మీరు వచ్చి అందరూ ఎప్పుడు చేయాలని ప్రారంభిస్తారు. అందరూ మీరు చెప్పారండి, ఎందుకంటే ఇది నాకు ప్రధానంగా వాళ్ళు అదేదో కావాల్సింది. సరే అయింది, సరే 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 సరే. దీంట్లో మనకి ఒక్కొక్క 2 విషయాలు మాట్లాడదు. దీంట్లో మనకి స్మార్త సూత్రాలు 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి పనిపించేటువంటి సోమ లతను గురించినటువంటి ప్రసంగం ఒకటి చెప్పిస్తే అది ఈ పైన మరి ఎవరెవరు ఈ యోగ్యత ఎలా ఉంటుందో భవిష్యత్తులో ఎవరేం చేయబోతారో మనకు తెలియదా. ఈ రోజున ఉపనయన సంస్కారం కోసమని ఆ కాలాసిదండాన్ని పట్టుకుంటున్నాడు, రేపొదున సోమరసం కూడా తాగుతాడు మీకు తెలియదు కదా. మరి ఇంకా అడిగేది ఉంది అసలు ఆగలి. అందుకోసమని మరి ఆ తర్వాత వాళ్ళు కూడా మరి చేస్తారేమో చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కనపడుతుంది కదా. కాబట్టి ఆ సోమాను గురించి కూడా చెప్తే అలా నా రోజున కనపడి వచ్చాడు ఆయన చెప్పాడు, అందువల్ల మేము చేశాను, నాకన్నా కొంత కీర్తి వస్తుంది అంటే నా కీర్తి నేను పాడు చేసుకోకెందుకు
అందుకోసమని నేను అది కూడా మాట్లాడుతున్నాను. అసలు వీళ్ళకి ఇది ఏం చేస్తాడంటే ఉపనయనం చేసినప్పుడు ఇవాళ అయిపోయింది కదా చాలా రోజులు అయింది అలాంటి దండం ఒకటి పట్టుకోవాలి అబ్బాయి అది ఏమైపోయింది మర్చిపోయినానే ముందే ఉంటే ఆ అబ్బాయికి ఇవ్వండి అది పట్టుకున్నాడు కసేపు నేను చెప్పిన సేపు పట్టుకుంటాను వెళ్ళమ్మా చేయి తెచ్చుకుంటాం దండం తెచ్చుకోవాలి ఆ దండం ఎప్పుడు జీవితంలో ఉండాలి అది ఉండాలన్నమాట అది చాలా అవసరం అది పట్టుకో అది పట్టుకుంటే నేను ఎవరేం చేయను దాన్ని పడుకునే మంత్రం చెప్పిస్తారు అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను విచారణ అది భావన అది ఇది మూడే సార్లతో ఉంటుందండి ఏమిటి ఎందుకు ఉంటుంది ఏమిటి గురించి వేదాల్లో వర్ణనలన్నీ కూడా కనపడుతున్నాయి ఇది మనకి ఇంట్లో ఉంది అంటే సోమరస సోమలత సోమ ఆకు సోమతీయ దానికి సంబంధించినటువంటి తర్వాత తర్వాత పరిణామం చూడండి మనం మట్టిని క్రమంగా కుండగాను పెడతగాను బాగాను మార్చుకుంటాం బంగారాన్ని శుద్ధించాం అనుకోండి బంగారాలు గాను ఆభరణాలు గాను వడ్డాణాలు గాను గాజులు గాను అనేక రకాలుగా మార్చు కుండగాలు గాను అట్లాగా ఆ సోమే ఈ రకంగా మారిపోయింది అందుకోండి ఇది పట్టుకున్నాడు అంటే ఇంచుమించుగా సోమం దగ్గరికి వెళ్ళినట్టే అదేంటయ్యా సోమం ఏంటి అసలు ఈ కుర్రాడు ఏంటి ఈ దాండం ఏంటి ఏంటి అర్థం లేని కబుర్లు చేసుకున్నాం బాబు అని నన్ను అనుకుంటారేమో ఒకవేళ పైగా ఇంకో మాట ఇది బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది అని అంటుందండి బ్రహ్మ వైవర్ణ యత్వర్ణ శాఖయాకరోతి బ్రహ్మణై వైనా నపాకరోతి గాయత్రో వైవర్ణ గాయత్రాష్టశవ తస్మాత్ త్రీణి త్రీణి వర్ణస్య ఫలాశాలి గాయత్రీ యత్వర్ణ శాఖయాగా ప్రార్పయతి శ్రీవైనా దేవతయా ప్రార్పయతి అని అంటూ యాగకాలంలో ఇష్టి చేస్తూ దేవతలకు అవిర్భాగాలు ఇవ్వడం కోసమని దేవేంద్రుడికి ఆయనకి అవిర్భాగాలు ఇవ్వడం కోసమని ఈ పలాశి కర్మ కోసం వస్తారండి వీళ్ళు ఎందుకయ్యా ఈ పలాశ కర్మ కోసం వస్తారు అని అడిగితే చాలా దొరికినటువంటిది అని వర్ణిస్తుందండి అంటే ఇది ఈ చెట్టుగా ఉంటున్నప్పుడు దేవతలందరూ కూడా కూర్చుని కింద వేదాంత విచారం చేశారు ఆ వేదాంత విచారం చేయడం చేత ఇది విందిత ఆ చెట్టు అందుకోసమని దానికి ఆ వేదాంతంలో ప్రధానమైన లక్ష్యం బ్రహ్మే కదా బ్రహ్మ గురించే కదా వేదాంతాలు చెప్పేది దాని గురించే కదా వాళ్ళు విచారణ చేసేది అది కూడా విందుటండి సహజంగా అంటే ఈ అంటే చెట్లు ఎట్లా వింటాయి అని అనుమానం పెద్ద పెద్దవాడే వింటలేదు అసలు ఏదో ఆయన ఆయన చోదే చెప్పుకుంటున్నాడు అనుకునే కాలంలో చెట్లు కూడా వింటాయంటాడు ఏంటి అని నాకు అనుమానం అంటే వీటికన్నింటికి ప్రాణం సృష్టిలో ఇచ్చినటువంటి పరమాత్మ వీటన్నింటికి ప్రాణం పోసాడు చూడండి చెట్టు మీరు చాలా ఏపుగా చాలా పెరుగుతుంది నీళ్ళు పోస్తారు అదే విరిచేసారనుకోండి పాపం మారిపోతుంది ఏడుస్తుంటున్నారు నీళ్లు గారిపోతుంటుంది నిరసన గారిపోతుంది ప్రాణం లేకపోతే ఏలాది మనం కూడా అంటే ఎవరైనా పొట్టి ఇచ్చారనుకో కొన్ని మూడు రోజులు అసలు లేవాలి ఏమిటంటే అంతే అదే కదా మళ్ళీ మామూలుగా నాలుగు రోజులు భోజనం అనుకోండి దాన్ని చూస్తే వాడు సంగతి అని అంటాం మళ్ళీ ఓపిక వచ్చేసి అంతే కదా అట్లాగే ఆ చెట్టుకు నీళ్లు పోశారు పెరుగుతుంది దాని కింద కూర్చుని అదే అమ్మాట అన్నాడు మనుగారు మనస్పతిలో కూడా అందుకనే వేదాల్లో వీళ్ళకి ఈ దండం ఇచ్చేటప్పుడు చెప్పే మాటలు అబ్బాయి చేసి చెప్పిస్తాడు ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు మాట్లాడటం అంటే అన్నిట్లలో అంతర్యామిగా అని పరమాత్మ ఉంటాడు అని అభిమాని వ్యపదేశిస్తూ విశేషానుగతి జ్ఞానంలో బ్రహ్మసూత్రం ఉంది ఆ సూత్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చోట్ల అభిమాని ఒక దేవత ఉంటుంది అని శాస్త్రాలు వేదాల్లో కొన్ని కొన్ని చోట్ల అచేతనములైనటువంటివన్నీ కూడా మాట్లాడుతున్నట్టు చేతన వ్యాపారాలు చేస్తున్నట్టు చెబుతూ ఉంటుంటారు ఉదంబ్రవే ఆ పోపుడు వన్మ అని అంటే చాంద్రోగ్యం ఉంటుంది లిఫ్వే హెగ్నస్వాది ఊజుహు నా చేతులోకి రా అని అంటాడు అదేంటి కొయ్యను పట్టుకుని ఇలా మాట్లాడతాడు అంటే దాని అభిమాని దేవతల గురించి మాట్లాడుతున్నాడని దానికి అర్థం అన్నమాట అంతేగాని అలాగా ఏవో పిచ్చి మాటలు అని అర్థం చెప్పకూడదు మన వేదాలకి కాబట్టి ఆ రకంగా వీటన్నింటికీ అభిమాని దేవతలు ఉంటాడు
ఆ అభిమాన దేవత అవి వింటూ ఉంటుందని అర్థం ఈ చెట్లన్నింటిని కూడాను వాడు చెప్పినంతా కూడా వింటారు. బ్రహ్మతత్వం విన్న తర్వాత బ్రహ్మైపోతాడండి. బ్రహ్మవి బ్రహ్మై భవతి ఉంది కదా, అసలు వినేది ఎందుకు? మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నువ్వు డబ్బు ఎంత ఇచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎన్ని సమాధుల్లో కూర్చున్నా, నువ్వు యోగాలు పూజ చేసినా, ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, శ్రవణం చేస్తే ఉపయోగం కలిగినట్టుగా మిగతాది కథ. నీకు గురువుగారి దగ్గర వేదాధ్యయన పాఠశాల ఉందనుకో, నేను గురువుగారి దగ్గరికి వెళ్ళను, ఆయన కూర్చోవడం ఏంటి, నేను కూర్చోవడం, ఆయన పైన కూర్చోవడం, మేము కింద కూర్చోవడం, ఆయన నాకేం బాగలేదు. కాబట్టి నేను ఎవరికైనా కొన్ని దానం ఇస్తాను, నేను నాకు వేదాధ్యయనం రావాలి అనుకున్నాడు బయలుదేరాడు. వాడు అక్కడ నుంచి బియ్య ప్రస్తుతం దానాలు ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన వేదాధ్యయనం కాబట్టి అదేంటండి, వేదాధ్యయనానికి బియ్య ప్రస్తాలు దానానికి సంబంధించి ఏంటి? అది గురువు దగ్గర కూర్చోవడం నామర్థం. చాలామంది కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో అట్టగా ఉపయోగిస్తుంది. కాబట్టి శ్రవణేంద్రియం ద్వారా వాడు చెప్పింది వినాలి, వాడు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పాలి, తప్పు వస్తే తిడతాడు. ఉపాధ్యాయ చెప్పేటంత దాది అన్నట్టు చంపబడి కొడతాడు అని చెప్పాడు మా బాబు. అవన్నీ అంగీకరించాలి తప్పదు. కాబట్టి ఈ శ్రవణేంద్రియం దానికోసం లేదు. అదేకాక వేదాంత శ్రవణాన్ని గురించి మరీ విచారణ చెబుతుంది. ఆత్మవారే దృష్టవ్యం శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసతవ్య అని అంటుంది. అది కూడా వేదాంత విచారం తప్ప గురువు దగ్గర వెళ్తనే. కాబట్టి అటువంటి శ్రవణం మాట శుశ్రవాహన్ అన్నాడు. అంటే నువ్వు మంచి చూపు కలదానివి నీవు, ఎందుకంటే దేవతలందరూ విచారణ చేస్తుంటే వేదాంత విచారంతా విన్నావు నువ్వు, నీ చెవులు మంచివైనవి. ఎవరు నిరంతరం వేదాంత విచారం చేస్తారో వాళ్ళ చెవులు గొప్పపోయింది. వాళ్ళు వేదాంత దానికోసమే బయలుదేరిన చెవులు. అదేగాని పక్క వాడు తిట్టాడు, వీడు తిట్టలేదు, వాడి గురించి చెప్పుకోవడానికి అది దీనికోసం కాదు. అలాంటి నువ్వు మంచి చెవులు కలదానివి సుశ్రవ సుశ్రవ సమ్మాకురు, నన్ను కూడా అలాంటి వాడినిగా చేయవలసింది అని కోరుతున్నాడు. అంటే తను కూడా ముందు ముందు నిరంతరం వేదాధ్యయనాలను వేదాంత విచారము పురాణ శ్రవణాలు ఇవన్నీ కూడా చేస్తాడు చెయ్యాలి అనే ఉద్దేశం దీంట్లో కనపడుతోంది అన్నమాట. సరే జరుగుతాయో జరుగుతుంది రాసంగత విషయం. సుశ్రవ సుశ్రవ సమ్మాకురు యథాత్మకం సుశ్రవ సుశ్రవ అసి, నువ్వు అన్నిట్లలో కల్లా మంచి చెవులు కలిగినటువంటివి నువ్వు అయ్యున్నావు. ఎందుకంటే మిగతా చెట్టు చింత చెట్టు కిందను తుమ్మ చెట్టు కింద కూర్చొని వాళ్ళు వేదాంత విచారం చేయలేదు. కాబట్టి ఆ చెట్లు మంచి చెవులు కలవి అని చెప్పడానికి అవకాశాలు లేవు. దీని కిందే కూర్చుని వాళ్ళు వేదాంత విచారం చేశారు కాబట్టి నీ చెవులే మంచి చెవులు అయినాయని నేను నిర్ణయించాల్సిన అవకాశం ఉంది. కనుక మంచి చెవులు కలగదాన్ని నాకు కూడా అటువంటి యోగ్యతను కలగజేయవలసింది అని అడిగాడు. అయితే ఇది వేదాంత విచారం అని ఇప్పుడు చేసినట్టుగా మనకు గుర్తి ఏమిటి అని మనకు అనుమానం. ఎందుకంటే అది వేదాంతంలో బ్రహ్మ విచారం చేస్తారు కదండి. ఆ బ్రహ్మ సాక్షాత్ గాయత్రి. ఆ గాయత్రి మంత్రం మూడు పాదాలతో ఉందన్నమాట, గాయత్రు వై వర్ణ. అందుకోసమని అది మూడు పాదాలతో ఉంది కాబట్టి ఇది కూడా మూడు ఆకులతో కనపడుతుంది. దానికి దీనికి గుర్తుంది, సామ్యం ఉంది. తర్వాత పై నుంచి ఏమైందంటే ఒకప్పుడు ఈ సోమవంశాలు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేస్తున్నారు కదా వీళ్ళు, వీళ్ళ సోమం ముఖ్యం, సోమరసం అని ఆ యజ్ఞంలో ఆ దేవతలకు అవిర్భంగాలు ఇవ్వడం అది తాగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సోమం ఒకప్పుడు భూలోకంలో లేదు, దాన్ని ఎవరో దొంగిలించి తీసుకుపోయి స్వర్గలోకంలో పెట్టారు, దాచేశారు, దాన్ని కాపలా పెట్టారు మనుషుల్ని పోలీసులు. అక్కడ కూడా పోలీసులు ఉన్నాడు, స్వానా ప్రాజా అంటారు, రక్షకులు వాడు చాలా బాగా చాలా భయంకరమైన రక్షకులు, మామూలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. ఎవరు వెళ్ళగలరు స్వర్గలోకంలోకి వెళ్ళిపోయేటండి, మామూలు మాటలకి ఇక్కడ నుంచి ఈ వేటను జాకెట్కి రావడం అంచేత. అటువంటి పరిస్థితుల్లో మరి ఒకసారి దృష్టికు జగతి వీళ్ళేవో వీళ్ళు వెళ్ళారని దెబ్బలు తిని వచ్చారని ఎంత కథలు ఉన్నాయి కదా అంత గుడుగు. జగ గాయత్రి అనేటువంటి ఛందస్సు ఆమె వెళ్ళిందని, ఆమె వాళ్ళతో యుద్ధం చేసిందని, అయితే ఆమెకు అంతకుముందే ఈ వీళ్ళు వెళ్ళి దెబ్బలు తిని వచ్చారన్న సంగతి తెలిసింది. తెలిసేటప్పటికల్లా మనం చాలా సైన్యాన్ని ఎక్కువగా పెట్టుకుని బలాన్ని చేకూర్చుకుని మనం వెళ్ళాలి, కానీ మామూలుగా వెళితే దెబ్బలు తింటాం మనం కూడా అని ఒక జ్యోతిష్ని వాటి తీసుకుని మంచి శక్తి బాగా తీసుకుని వెళ్ళిందని అజా జ్యోతిషాధమస్య అజాభ్యరుంద అని ఉంటుంది. కాబట్టి ఆ శక్తితో వెళ్ళిందని అప్పుడు ఆ వాళ్ళని జయించి ఆ సోమరత వాడుకోవచ్చు. ఎవరి వల్ల కాదు, గాయత్రి. కాబట్టి తీసుకొచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే ఎక్కడో స్వర్గలోకం ఎక్కడో భూలోకం తీసుకొచ్చి వెళ్ళి ఇవ్వాలి.
ఇస్తే మరి మీ వాళ్ళందరూ కూడా ఈ స్వామి తీసుకుని మీడియా ఇంజనీర్ చేస్తారు అంతే కదా, మీకోసమే వెళ్ళిద్దారు. కాబట్టి ఆ రకంగా వెళ్ళి తీసుకుని వచ్చేటప్పటికల్లా దారిలో అది ఏం చేసిన పక్షి కదండి, పక్షి రూపాన్ని కలిసి వెళ్ళింది, ముక్కులతోనూ కాళ్ళతోనూ గోళ్ళతోనూ ఇరికించి తీసుకొచ్చింది. ఇంకెంతకంటే వెళ్ళి మన బ్యాగ్లో పెట్టుకోవడం తీసుకోవడం మనకి షూట్ చేసిన ఫ్లాట్లో పోతూ ఉంటాం మనకు అంతా తెలుసు కదా, అలాంటిది ఏం లేదు. దాని పరిస్థితుల్లో గాలికి ఒక ఆకు ఊడిపోయి కింద పడింది భూలోకంలో, పడిపోయి అది ఏమైందంటే ఈ రూపంగా మరి అది వృక్షమంగా మారింది, కళాశ వృక్షంగా మారింది. మరి ఎవరు చూశారో ఏమిటో తెలియదు కానీ అప్పటి నుంచి దీని పలాశ ఇది లత సోమలత, ఇది పలాశ వృక్షం ఉంటే సోమలత సోమలత అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే వేదాలు చెబుతున్నాయి అందుకంటే లేదు, మీరు చూడలేదు నేను చూడలేదు ఎవరు వినేవాళ్ళు వీరు చెప్పేవాళ్ళు తెలియదు, కానీ అది అంతా అప్పటి నుంచి ఉందన్నమాట. కాబట్టి ఇది ఉన్నా కూడా అందుకని ట్రై చేస్తారంటే ఎక్కువగా సమితలతో దీన్ని పెడతారు, ఇది పెడితే ఆ సోమలతకు సంబంధించినటువంటి సమితలు కూడా వాడినట్టు అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటివన్నీ కూడాను ఉంది. కాబట్టి ఆ గాయత్రి తీసుకొచ్చినటువంటి గాయత్రి చూసారా, ఆవిడ త్రిపద త్రిపద గాయత్రి దేవస్థితి మూడు పాదాలు. దీని కూడా దానికి దృష్టాంతం ఏంటంటే ఈ చెట్టుకు కూడా మూడు ఆకులు ఉన్నాయి, ఎత్పర్ణ శాఖ అక్కడి నుంచి అని ఈ రకంగా వర్ణాలన్నీ చేసిందండి. అది గాయత్రి పర్ణ గాయత్రం అనేటటువంటిది ఆ బ్రహ్మది గాయత్రి మంత్రం అది అదే ఇది. ఎందుకంటే బ్రహ్మ విచారం ఎందుగా ఇచ్చింది కాబట్టి ఇది కూడా బ్రహ్మే. కాబట్టి బ్రహ్మవేద విచారణ చేసేవాడు బ్రహ్మవేద బ్రహ్మవైపోతే అంటుంటారు ఉపనిషత్తుల్లో, వాడు బ్రహ్మైపోతాడు అన్నారు. కాబట్టి ఇది కూడా బ్రహ్మైపోయింది, అక్కడ బ్రహ్మత్వం ఉంది, ఇప్పుడు గాయత్రిత్వం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఇక సోమరసత్వం ఉంది. అయ్యి బాబోయే సామాన్యమైంది కాదు ఇది. అందువల్ల మీ ఇంట్లో వీళ్ళు ఉపనయనానికి పనికి రావాలి, యజ్ఞానికి పనికి రావాలి, అది నా ప్లాన్. అందుకోసం ఇది అంతా మొదలెట్టాను. కాబట్టి అటువంటి ఆ శోభదేవత అలాగే పలాశ వృక్షం ఈ బ్రహ్మతత్వము గాయత్రి మంత్రము ఇవన్నీ కూడా ఇతన్ని పరిపూర్ణంగా అనుగ్రహించి భవిష్యత్తులో వీటిలన్నింటితోనూ అతని వ్యవహారం ఉండేటట్టుగా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ప్రారంభిస్తాను.